వంద గ్రాముల అల్లము రెండు చిన్నులపై గడ్డలు తీసుకొని ఒలిసి కట్ చేసి చెక్క లవంగా జీడిపప్పు కూడా ఇందులో వేసి నీళ్లు పోసుకొని కడిగి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి కడగడం ద్వారా ఇసుక ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీళ్లు మార్చేసి బౌల్లో నీళ్లు పెట్టుకొని టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అల్లము చిన్నులపై పేస్ట్ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలు కూడా ఇందులో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్నాను రొయ్యలు శుభ్రంగా కడిగేసి నిమ్మరసం పిండి ఉప్పు వేసి బాగా కడిగి ఇలా వడకట్టుకోవాలి వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి సముద్రపు రొయ్యలు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు చెక్క లవంగా అల్లము చిన్నుల్లిపాయ ఒక నిమ్మకాయ పిండుకోవాలి అరబద్ద చాలు నిమ్మకాయ గింజలు పడకుండా చూసుకోండి ఇలా వడకట్టుకున్నారంటే గింజలు పడవు చాలా బాగా టేస్ట్ వస్తుంది నిమ్మకాయ వేయడం ద్వారా నీచు వాసన అనేది రాదు ఫ్రై చేసుకున్న కూర చేసుకున్న మంచి రుచి వచ్చింది సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఆల్రెడీ నేను ఉప్పు వేసి కడిగాను కాబట్టి కొంచెం ఉంటుంది పసుపు కొద్దిగా కారం సరిపడా ఇది ధనియా చిన్న పై పౌడర్ కొద్దిగా వేసుకున్నాను బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చక్కగా తీసి వండుకోండి వాసన రాదు ఆ తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇవి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను నేను బాగా పడుతుంది వీటికి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేసేస్తున్నాను కొద్దిగా కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అప్పటికప్పటికి తినటానికి టేస్ట్గా ఆ ఫ్లేవర్ మనకు తెలియాలంటే అన్నంతో కాకుండా కొంచెం వేపుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రోజులు తిన్న ఫీలింగ్ ఉంటుంది అలానే అందుకని నేను కొంచెం వేపుతున్నాను ఇవి సముద్రపు రొయ్యలు చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసేసాను ఇలా ఒక గిన్నెలో వేసుకొని నూనెంత పక్కకి వెళ్ళిన తర్వాత తినండి మిగిలిన రొయ్యలు కూడా ఇందులో వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి తొందరగా ఉడికిపోయిద్ది ముందే టమాటాలు వేయకుండా మనం ఇలా వేపుకున్నామంటే తొందరగా ఉడికిపోయిద్ది ఎక్కువ టైం తీసుకోదు ఆ తర్వాత టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలని వేసేసి కలుపుకోవాలి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ జార్లో ఇంకొంచెం నీళ్ళు పోసి ఇందులో పోసేస్తున్నాను చివరిగా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకొని తింటమే తర్వాత తున్నా చేపలకు మసాలా చెక్క లవంగా ఎండు కొబ్బరి అల్లము చిన్న కరివేపాకు కొత్తిమీర పెద్దుల్లిపాయ లవంగాలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఒక్కొక్కటిగా వేసి శుభ్రంగా కడగాలి ఇసుక ఏమి లేకుండా చూసుకోవాలి తున్నా చేపల్లోకి మసాలా ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వండితే తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా కడుక్కొని ఇది రెండుసార్లు కడుక్కోవాలి ఇసుక ఉంటుంది కాబట్టి నీళ్లు మార్చి మళ్ళీ కడుక్కోవాలి ఇలా గిలకొట్టారంటే ఇసుక అడుక్కి వెళ్ళిపోతుంది చేపల కూరలో ఇసుక తగలదన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది తునా సముద్రపు చేప ఈరోజు నేను వండే స్టైల్లో వండండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు గ్యాస్ ట్రబుల్ రాదు మోషన్స్ అవ్వవు కడుపులో నొప్పి రాదు ఆ గ్యాస్ ట్రబుల్ వచ్చి తేంపులు రావు ఇలా మసాలా పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తున్నా చేపల్ని ఏం చేశానంటే రాత్రే ఉప్పు నిమ్మకాయ వేసి పసుపు వేసి బాగా కడిగేసి దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను తెల్లారి ఇలా ఉందన్నమాట కలరు దీంట్లో అస్సలు ముళ్ళు ఉండవు ఒక్కటే ముళ్ళు ఉంటుంది చిన్న పిల్లలు కూడా తినచ్చు దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇది మనం ఒల్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బోన్లెస్ చికెన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది హ్యాపీగా తినొచ్చు ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట దీంట్లో నేను ఇది ఫస్ట్ టైం తింటున్నాను కానీ చాలా టేస్ట్ ఎప్పుడో మా నాన్న చేసిన గుర్తుంది నాకు అది గుర్తొచ్చి మా నాన్న స్టైల్లో చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఇలా చేశారంటే మాత్రం ఇది రాత్రే నేను చేసి పెట్టుకున్నాను ముక్కలకి బాగా పట్టింది దీంట్లో నిమ్మకాయ వేసాను ఉప్పు వేసాను కారం వేసాను పసుపు వేసాను మీకు చూపించిన మసాలా మొత్తం పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా ముక్కకి చక్కగా పట్టింది ఇక కొంచెం ఉప్పు వేసుకుంటే చాలు పెద్దుల్లిపాయ అల్లం చినులపాయ పేస్టు పచ్చిమిర్చి చింతపండు పులుసు కొత్తిమీర స్టవ్ వెలిగించి చేపల గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి పెద్దులిపాయ అల్లం చినులపాయ పేస్ట్ వేసి దీనిని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి తునా చేపలు సముద్రపు చేపలు తెచ్చాడు మా అబ్బాయి ముళ్ళులే లేవు అసలు చక్కగా మాంసం ముద్దలాగా విడిపోతూ ఉన్నాయి దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా కాలం తర్వాత తింటున్నాను ఈ తున్నా చేపలు ఇందులో జీలకర్ర కొంచెం వాము కొద్దిగా వేసుకున్నారంటే కొంతమందికి చేపల కూర తింటే మోషన్స్ అవుతాయి గ్యాస్ ఫామ్ అయ్యి కడుపులో నొప్పి వచ్చిద్ది ఇరిటేషన్గా ఉంటుంది అందుకని ఇలా మీరు వాము జీలకర్రని చిన్న రోట్లో వేసుకొని పలుకులు పలుకులుగా దంచి చేపల కూరలో వేసారనుకో అరుగుదల బాగా ఉంటుంది వాతము చేయదు నొప్పులు ఉండవు గ్యాస్ స్టవ్లు రాదు చక్కగా అరుగుతుంది ఇది ఎర్రగా అయిపోయింది ఇప్పుడు తునా చేపల్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి ముందుగానే కలిపి పెట్టుకున్నాను చింతపండు పులుసు ఇంకొంచెం నీళ్లు వేసి ఆ నీళ్లను కూడా ఇందులో వేయాలి చేపలను కలిపి పెట్టుకున్న ఆ నీళ్ళు కూడా మనము ఇందులో వేసేయాలి అంతా డేక్షాలో ఉండిపోతుంది కనుక అది కొంచెం కడిగి ఇందులో వేయచ్చు పలుకులుగా దంచుకున్న వాము జీలకర్ర కూడా కొద్దిగా వేయాలి తునా చేపలు ముళ్ళే లేవు అసలు ఒక్కటే ముళ్ళు ఉంది చక్కగా తీసేసి చిన్న పిల్లలు కూడా మీరు హ్యాపీగా పెట్టచ్చు చాలా టేస్ట్ వస్తుంది నేను చేసినట్టు చేయండి మీరు ఎంత చేపల కూర తిన్నా మీకు గ్యాస్ స్టవ్లే రాదు మోషన్స్ సవవు కడుపుల నొప్పి ఉండదు సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే మనం నీళ్లు పోసాం కాబట్టి నేను రాత్రి దీంట్లో అన్ని కారం ఉప్పు పసుపు మొత్తం వేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను కారము పసుపు ఏమీ వేయట్లేదు చివరిగా కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం పలసగా చేసుకొని ఆయిల్ పక్కకు తేలింది అంటే కూర అయిపోయినట్టే నచ్చితే ఒక లైక్